రే అందరూ హాయ్ చెప్పండిరా. ఏంటి ఈరోజు మా ఇంటికైతే మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారండి. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలన్నమాట. ఆ రోజు స్పెషల్గా బిర్యానీ అది అయితే చేసి పెట్టామండి. ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, కాకపోతే లేట్ అయిపోయిందండి. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందుకే కొన్ని వాయిసెస్ మ్యూట్లో అయితే పెట్టేశానమాట. పిల్లలు చెప్పారు ఇప్పుడు ఎందుకులే అని చెప్పి నేను వాయిస్ మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఆ రోజు బిర్యానీ, చికెన్ ఫ్రై ఇలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేసేసామండి. వీళ్ళందరూ కూడా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అనమాట. మా ఆడపడుచు ఇక్కడైతే మా అక్కలందరూ కూడా రెడీ అయిపోయారండి. ఎందుకు రెడీ అయిపోయారంటే కేక్ కట్ చేయడం కోసం రెడీ అయిపోయారనమాట. ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అన్నట్లుగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట. కట్ చేయడానికే లేట్ అయింది. కట్ చేయమంటే కట్ చేద్దామా వద్దా అన్నట్లుగా అయితే ఆలోచించుకుంటూ పిల్లలందరూ కూడా అయితే కట్ చేశారండి. ఆ రోజు స్పెషల్ ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే దుబాయ్లో ఉంటారండి. వాళ్ళ బర్త్డే కోసం ఇలా కేక్ తీసుకొచ్చి ఇలా మేము ఇంట్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నామండి. పిల్లలందరూ కూడా చాలా టైట్ అయిపోయారండి, అందుకే అలా ఉన్నారు. బాగా అయితే ఆడుకుని నైట్ టైం అనమాట. నైట్ టైము 8:39 అవుతుంది అనుకుంటా మేబీ. సింబల్స్ నుంచి చూస్తే బాగుంది. ముందు అది తీయాలి కదా, అది పెట్టాలి కదా. అది క్యాండిల్ వెలిగించినప్పుడే హ్యాపీ బర్త్డే వచ్చు మామ చెప్పండి. గట్టిగా చెప్పండి, వీడియో తీరండి. గట్టిగా ఏంట్రా అంతా డల్ గా చెప్తున్నారు, యాక్టివ్ గా చెప్పండి. ఇక ఇలా అనాలి, హ్యాపీ బర్త్డే అచ్చు అని. పాపం పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారండి, అందుకే నీరసంగా అయితే చెప్తున్నారు అన్నమాట. పట్టుకోండి ఇంకోటి తగ్గింది. ఇంకా ఎప్పుడు కట్ చేస్తారు కేక్, మనం ఎప్పుడు తిందాం అన్నట్లుగా అయితే చూస్తున్నారండి. ఇంకా కేక్ అయితే కటింగ్ అవ్వలేదు అనమాట. పైన లవ్ సింబల్స్తో అయితే మేము విషయం అయితే చేపిస్తున్నాము. ఇంకా ఎంతసేపు చేపిస్తారా బాబు, ఇంకా కేక్ కట్ చేసి తినేద్దాం అన్నట్టుగా ఉన్నారు పిల్లలు. ఇంకా లేట్ చేయకుండా అయితే మేమైతే కేక్ కట్ చేయించడానికి అయితే రెడీ అయిపోయాము. కెమెరా ముందు పెట్టు తను, కెమెరా ముందు పెట్టి హ్యాపీ బర్త్డే అచ్చు మామ చెప్పు. సెండ్ చేయాలి తినేసేటండి. కేక్ తినక ముందు ఉన్న ఎనర్జీ కేక్ తినేసాక అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే ఆడుకుంటూ విషయస్ అయితే చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.